రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాలయంపై విమర్శలు వినిపిస్తున్నాయి పోలింగ్ ముగిసిన ఇరవై నాలుగు గంటలు కావస్తున్నా ఇప్పటి వరకు ఎంత శాతం పోలింగ్ నమోదైందని మాత్రం ఈసీ క్లారిటీ ఇవ్వలేదు నిన్న రాత్రి అరవై ఏడు పాయింట్ ఎనిమిది శాతం పోలింగ్ నమోదైందని అంటూ ప్రకటన విడుదల చేసినప్పటికీ పూర్తిగా స్పష్టతని ఇవ్వలేదు అయితే ఇవాళ పోలింగ్ శాతం మరింత పెరిగిందంటూ ఇచ్చింది దీంతో ఈసీ తీరుపై అనేక విమర్శలు వినిపిస్తున్నాయి ఇంకా దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సెక్రటేరియట్ నుంచి వెంకటరాజు అందిస్తారు వెంకటరాజు చెప్పండి ఈసీ తీరుపై విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి పూర్తి ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి కూడా రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాలయంపై అనేక విమర్శలు అనేక ఆరోపణలు ఉన్నాయి ఆ విమర్శల ఆరోపణలు నిజమైనట్టే కూడా ఈసీ పనితీరు ఉందనే ఒక చర్చ రాజకీయ వర్గాలు ఉంది అదేవిధంగా అధికార వర్గాలు ఉంది మొదటి నుంచి కూడా అసలు ఎన్నికలలో ప్రక్రియ మొదలు కంటే ముందే కూడా చాలా స్థాయిలో లక్షలాది ఓటర్లు తమ ఓటర్ వినియోగించుకోకుండా ఓట్లు తీసేశారు అంటూ కూడా అనేక విమర్శలు కానీ ఆరోపణలు అనేక ఫిర్యాదులు వచ్చినా అటువంటిది ఏం జరగలేదు అంత సక్రమంగానే ఉంది అంటూ కూడా ఈసీ పదే పదే చెప్పడం అదేవిధంగా ఈసీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఉన్న రజిత్ కుమార్ కూడా అటువంటి ఎక్కడా కూడా ఏ చిన్న లోపం రాకుండా మేము చూసుకుంటున్నాము ఎవరైనా తమ ఓటు లేదు అనుకుంటే వారు నమోదు చేసుకునే వెసులుబాటు కూడా కల్పిస్తామని చెప్పినా కానీ నిన్న జరిగిన పోలింగ్లో చూస్తే లక్షలాది ఓట్లు గల్లత్తాయి చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో కానీ రాష్ట్ర రాజధానిలో కూడా చాలామంది తమ ఓటు లేదు తమ ఓటు వినియోగించుకోవడానికి తీరా వెళ్తే అక్కడ తమ ఓటర్ లిస్టులో పేరు లేదంటూ కూడా చాలామంది ఆవేదన వ్యక్తం చేసిన తీరు మనం చూసాను నిన్న చాలా ప్రదేశాల్లో చాలా అసెంబ్లీ నియోజకవర్గాల్లో చాలా పోలింగ్ కేంద్రాల్లో రోజు అంటే నిన్న ఐదు గంటలకు పోలింగ్ పూర్తయింది ఇప్పుడు ఐదు కావస్తుంది ఐదు దాటి ఐదు గంటల ఐదు నిమిషాలు అవుతుంది అంటే పోలింగ్ ప్రక్రియ పూర్తయి రెండు నాలుగు గంటలు కావస్తున్నా ఇంతవరకు కూడా రాష్ట్రంలో ఎంత పోలింగ్ శాతం నమోదైంది ఏ నియోజకవర్గంలో ఎంత పోలింగ్ శాతం నమోదైంది గత ఎన్నికల కంటే ఈసారి ఏమైనా పెరిగిందా తగ్గిందా అనే విషయంపై ఇప్పటి వరకు కూడా అంటే ఒక రోజు గడుస్తున్నా కూడా రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాలయం నుంచి ఎటువంటి క్లారిటీ లేదు ఇంత నమోదు అయింది నిన్న సాయంత్రం ఐదు గంటల వరకు అనే విషయంపై మాత్రం ఇంతవరకు స్పష్టత ఇవ్వట్లేదు మనం వెళ్ళి అక్కడున్న అధికారులను కలిస్తే ఇంకా సమాచారం రావాలి జిల్లా సంబంధించిన రిటర్నింగ్ అధికారుల నుంచి ఇంకా సమాచారం వస్తుందంటూ కూడా పొడిపొడిగా సమాధానం ఇస్తున్న తీరు కనబడుతుంది అంటే అసలు నిజానికి రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాలయం నుంచి పని జరుగుతుందా లేదా అనే అనుమానాలు కూడా రాజకీయ పార్టీలు నెలకొన్నాయి దాదాపుగా అంటే నిన్న తెలంగాణ రాష్ట్రంతో పాటు రాజస్థాన్ కూడా ఎన్నికలు జరిగాయి రాజస్థాన్లో మాత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల తర్వాత ఆ రాష్ట్రంలో డెబ్బై రెండు శాతం పోలింగ్ నమోదైనట్టు అక్కడ రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాలయం ఒక పత్రిక ప్రకటన విడుదల చేసింది ఇక్కడ రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాలయం మాత్రం రెండు నాలుగు గంటలు కావస్తున్నా అసలు పోలింగ్ శాతం ఇంత శాతం నమోదైంది అనే విషయాన్ని మాత్రం ఇవ్వకపోవడం వెనకాల కారణం ఏంటి దాని వెనకాల ఆంతర్యం ఏంటి అనే అనుమానాలు మాత్రం రాజకీయ వర్గాల్లో కనుగుతున్నాయి కానీ ఇదే సమయంలో సాయంత్రం నాలుగు గంటలకు కేటీఆర్ మాత్రం తన ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ డెబ్బై మూడు శాతం పోలింగ్ నమోదైందని మాత్రం ఆయన స్పష్టత ఇచ్చారు అంటే ఒకవైపు రాజకీయ పార్టీలకు సమాచారం వెళ్తుంది ఇంత శాతం నమోదైందని రాజకీయ పార్టీల నాయకులు చెప్తున్నా పోలింగ్ శాతం ఎంత నమోదైంది పోలింగ్ ప్రక్రియ అంతా కూడా తమ చెప్పు చేతుల్లో ఉన్నా కానీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం ఎందుకు స్పష్టత ఇవ్వట్లేదు ఎందుకు ప్రకటన చేయట్లేదు అనే అనుమానాలు మాత్రం రాజకీయ వర్గాలు నెలకొన్నాయి నిజానికి ఈ రోజు ఉదయం నుంచి కూడా కొంతమంది అధికారులు డెబ్బై శాతం పైగా పోలింగ్ నమోదైందని చెప్తున్నారు కొంతమంది డెబ్బై రెండు శాతం నమోదై నమోదైందని చెప్తున్నారు కానీ ఇంతవరకు కూడా స్పష్టత స్పష్టత ఇవ్వట్లేదు ఒక అధికారికంగా ప్రకటన ఇవ్వట్లేదు ఎందుకు ఏమిటి అనే అనుమానాలు మాత్రం ప్రస్తుతం నెలకొన్నాయి నిజానికి రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాలయం మొదటి నుంచి కూడా వివాదాలు ఉన్నాయి ముందుగా మనం చెప్పుకున్నట్టు ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రోల్లో అనేక అల అవకతవకాలు ఉన్నాయి లోపాలు ఉన్నాయనే విమర్శలు వచ్చాయి అదేవిధంగా నామినేషన్ల ప్రక్రియ సమయంలో కూడా విత్రాలు అయిపోయిన తర్వాత కూడా ఎంతమంది అభ్యర్థులు బరిలో ఉన్నారు ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థులు బరిలో ఉన్న విషయంపై కూడా వాళ్ళు ఒక స్పష్టత ఇవ్వలేదు అది కూడా అక్కడ అంటే విత్రాలు అయిపోయిన మూడు రోజుల తర్వాత వారు ఒక ప్రకటించారు ఈ నియోజకవర్గంలో ఇంతమంది బరిలో ఉన్నారు అంటే అసలు నిజానికి రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాలయం ఏం చేస్తుందనే ఒక అనుమానాలు అనుమానాలు మాత్రం ప్రస్తుతం రాజకీయ వర్గాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు వెంకటరాజు ఆల్రెడీ నిన్న కొంతమంది పేర్లు మిస్ అయ్యాయని రజత్ కుమార్ పత్రికా ముఖంగా కూడా తెలియజేశారు కానీ ఇప్పటివరకు ఓటింగ్ శాతం ఎంత అనే క్లారిటీ మాత్రం ఇంకా ఇవ్వలేదు దీనిపై విపక్షాలు ఏమంటున్నాయి అక్కడ ఉన్నతాధికారులు స్పందించారా దీనిపై నిజానికి ఎన్నికల ప్రక్రియ సాఫ్గా జరిగిపోయింది ఎటువంటి ఇబ్బందులు చిన్న చిన్న శాంతి భద్రత సమస్య తప్ప పెద్దగా ఇబ్బంది లేవు కానీ ఎన్నికల నిర్వహణలో పోలింగ్ ప్రక్రియ శాంతి భద్రత సమస్య అవన్నీ ఎటువంటి ఇబ్బంది లేకున్నా కానీ పోలింగ్ శాతం ఇంత నమోదైంది ఈ నియోజకవర్గంలో ఈ మేరకు నమోదైంది అనే విషయం వాళ్ళు బహిరంగపరచకపోవడం వెనుక ఆంతర్యం ఏంటి అనే అనుమానాలు మాత్రం ప్రస్తుతం రాజకీయ వర్గాలు ఉన్నాయి దీనిపైన ఈసీ ప్రధానాధికారి అంటే రాష్ట్ర ప్రధానాధికారి రజిత్ కుమార్ ఉదయం నుంచి తన కార్యాలయంలో ఉండి హడావుడిగా కొంత సమాచారం సేకరిస్తున్నా ఆ సేకరించిన సమాచారాన్ని బహిర్గతం చేయకపోవడం ఏంటి ఇరవై నాలుగు గంటలు ముగిసింది పోలింగ్ ప్రక్రియ పూర్తయి అయినా కానీ ఎందుకు ఆ పోలింగ్ శాతాన్ని బహిర్గతం చేయట్లేదు ఏమైనా దాని వెనుక ఒత్తిళ్ళు ఉన్నాయా ఏమైనా అంటే రజిత్ కుమార్పై రాజకీయ పరమైన రాజకీయపరమైన ఉన్నాయా అనే అనుమానాలు మాత్రం రాజకీయ వర్గాలు ఉన్నాయి ఇప్పటికైనా అంటే నాలుగు గంటలు ముగిసింది ఒక రోజు గడిచిపోయినా కానీ ఇప్పటికైనా వెంటనే స్పందించి రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ పూర్తయిపోయింది పోలింగ్ శాతం ఇంత నమోదైంది మాత్రం చెప్పాల్సిన బాధ్యత కుమార్ కుమార్పై ఉందనేది మాత్రం రాజకీయ వర్గాల్లో ఉన్న చర్చ